మహారాష్ట్రలోని అక్లూజ్ నగరంలో ఆసియా రాజ్ గురు రాజ్ గురు దంపతులకు రెండు వేల ఒకటి జూన్ మూడవ తేదీన జన్మించింది ప్రారణా రింకు రాజ్ గురు రింకుది మరాఠీకి చెందిన కుటుంబం రింకు తండ్రి మహాదేవ్ గురు మహారాష్ట్రలోని అక్లూజ్ నగరంలో గల సదాశివ్ మానే విద్యాలయ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు రింకు మాతృమూర్తి ఆశా గురు మహారాష్ట్రలోని జిల్లా పరిషత్ స్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు రింకుకి సిద్ధార్థ అనే తమ్ముడు ఉన్నారు లాతూరులో గల జిజామాత కన్యా ప్రసాల స్కూలులో పదివ తరగతి వరకు చదువుకున్న రింకు పదివ తరగతిలో అరవై ఆరు పాయింట్ నలభై శాతం మార్కులను సంపాదించి చదువు పట్ల తనకున్న ఏకాగ్రతని తన తెలివితేటల్ని చాటుకుంది ఆ తర్వాత కొన్ని రక్షణ సమస్యల కారణంగా రింకీ తన చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది అయినప్పటికీ తెంబూర్ని భవానీ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ ఆశ్రమ్ కాలేజీలో చదువుకున్న ఆమె మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్లో ఎనభై రెండు శాతం మార్కులను సంపాదించుకుంది రింకు రెండు వేల పదహారులో సైరత్ అనే మరాఠీ సినిమాతో రింకు మహాడియరాజ్ గురు సినీ ప్రస్థానం ప్రారంభమైంది అంటే రింకు అప్పుడు కేవలం ఏళ్ల వయసులో ఉంది ఇదే సినిమాని ఆ తర్వాత సంవత్సరంలో అంటే రెండు వేల పదిహేడులో కన్నడలో మనసు మల్లిగే పేరుతో రూపొందించగా ఆ సినిమాలోనూ నటించి కర్ణాటక ప్రేక్షకుల మనసును సైతం దోచుకుంది రింకు అయితే రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా ఘూండ్ పేరిట రూపొందిన హిందీ సినిమాలో నటించడంతో బాలీవుడ్లోకి సైతం అడుగు అయితే సైరత్ సినిమా సినిమాలో నటించిన రింకు ఆకాశ్ తోషర్ ఆ సినిమాకి నాలుగు కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకున్నారంటూ వదంతులు వ్యాపించాయి కానీ ఆ తర్వాత రింకు అది నిజం కాదంటూ కొండబద్దలు కొట్టినట్లు నిజం చెప్పింది చిన్నప్పటి నుంచి కూడా కొండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆమె నైజం ఎక్కడ కూడా ఆమె బెరకదు భయపడదు ఇకపోతే తన తొలి సినిమాతోనే మహారాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ నటిగా రెండు వేల పదిహేడులో పురస్కారాన్ని అందుకుంది అంతేకాదు రెండు వేల పదహారులోనే సైరత్ సినిమాకు గాను ప్రత్యేక అవార్డును కూడా అందుకుందామే ఇక వ్యక్తిగత విషయానికి వస్తే రింకోకి పోరన్ పోలి వ్యంగ్యాచి బాజీ వంటకాలంటే ఎంతో ఇష్టమట నటీమణుల్లో మాధురి దీక్షిత్ కంగనా రనౌత్ విక్కీ కౌశల్ నానా పటేకర్లను ఎంతగానో అభిమానిస్తుంది బలుటా మృత్యుంజయ ది డైరీ ఆఫ్ యంగ్ గర్ల్ పుస్తకాన్ని వీలైనప్పుడల్లా ఎంతో ఇష్టంగా చదవడం రింకు వ్యాపకమట వీలు దొరికినప్పుడల్లా డాన్స్ చేయడం పాటలు పాడడం పుస్తకాలు చదవడం బొమ్మలు వేయడం ముగ్గులు వేయడం గోరింటాకు పెట్టడం సినిమాలు చూడడం రింకు ప్రధానమైన అలవాట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిందామె అలాగే ట్రావెలింగ్ కూడా ఎంతగానో అభిమానిస్తుందంట నిజానికి రింకు అనేది ఆమె ముద్దు పేరు అయితే సహజంగా జంతు ప్రేమికురాలైన రింకు వెటర్నరీ డాక్టర్ కావాలనే ఆశయం ఉండేది దర్శకుడు నాగరాజ్ మంజులే కూడా రింకు పుట్టిన అక్లూజ్ నగరంలోనే పుట్టాడు సైరత్ సినిమా ఆడిషన్స్ కి తన తల్లితో కలిసి వెళ్ళినప్పుడు పదిహేనేళ్ల వయసులో ఉన్న రింకు ఏడవ తరగతి చదువుకుంటుంది అప్పుడు నాగరాజ్ సైరత్ సినిమాలోని అర్చి పాత్రకు ఎంపిక చేశాడు సైరత్ సినిమాలో స్టంట్స్ చేయడానికి వెనకాడిన రింకు బుల్లెట్ ట్రాక్టర్ సైతం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచింది సైరత్ సినిమాలో డాన్స్ చేయడానికి మంచి స్కోప్ ఉన్న కారణంగా తను ఆ సినిమాలో నటించేందుకు ఆడిషన్స్కి వెళ్ళినట్లు రింకు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది సైరత్ సినిమా ముందుగా మరాఠీ భాషలో రూపొందించినప్పటికీ ఆ కథ సినిమా అందరినీ ఎంతగా ఆకొట్టుకున్నాయంటే ఆ తర్వాత హిందీ బెంగాలీ ఒరియా కన్నడ పంజాబీ భాషల్లో సైతం రూపొంది సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా అంతేగాక అరవై ఆరవ బెర్లిన్ ఇంటర్నేషనల్లో ప్రదర్శితమై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దక్షిణ కొరియాలో విడుదలైన తొలి మరాఠీ సినిమాగా రికార్డులను సొంతం చేసుకుంది బలమైన ఆదర్శ భావాలు గల స్త్రీ పాత్రలను ఎంచుకోవడంలో దిట్టగా పేరు పొందిన రింకు రెండు వేల పంతొమ్మిదిలో కరగ్ సినిమాలో రాణి అనే ఓ పెద్ద రాజకీయ నాయకురాయల పాత్రను పోషించి అందరమిప్పును పొందింది ఏడవ తరగతి చదువుతున్నప్పుడే సినీ రంగంలో అడుగుపెట్టి ఇంతింతై వరిడంతై అన్నట్లుగా ముందుగా తన మాతృభాష అయిన మరాఠీ సినిమాలో నటించినప్పటికీ తర్వాతి కాలంలో భారతీయ భాషా ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షించిన ప్రేరణ రింకు రాజ్ గురువును మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే మరో విశేషమేంటంటే ఆమె ఆశయాన్ని లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించడం లభించిన అవకాశమే ఆమెను తారాస్థాయికి తీసుకెళ్లడం అదృష్టమనే చెప్పాలి ఏ రంగంలోనైనా అడుగు పెట్టాలన్నా ఆ తర్వాత రాణించాలన్నా ప్రతిభా పాటవాళ్ళతో పాటు చిత్తశుద్ధి ఏకాగ్రత పట్టుదల ఎంత అవసరమో అదృష్టం కూడా అంతే అవసరం ప్రేరణ రింకు విషయంలో ఇవన్నీ కలిసి వచ్చాయి మరో విశేషమేమిటంటే కొందరు నటీనటులకు ప్రతిభ పాఠవాళ్ళు ఉన్నప్పటికీ వారికి మంచి పాత్రలు పోషించే అవకాశాలు రాకపోవడం వల్లే వెనుకబడిపోయి కనుమరుగైపోతున్నారు ఇది నటీనటులకే కాదు ఏ రంగంలో ఉన్న వారికైనా వర్తిస్తుంది కానీ రింకు తొలి సినిమా సైరత్ని మరాఠా ప్రేక్షకులు ఆదరించడమే కాక అదే సినిమాని కన్నడలో మనసమల్లిగే పేరుతో రూపొందించగా కన్నడ ప్రేక్షకులు సైతం ఆమెను ఆదరించడం విశేషమనే చెప్పాలి అంతేగాక బాలీవుడ్లో కరక్ సినిమాలోనూ చక్కని పాత్రను పోషించే అవకాశాన్ని అందిపుచ్చుకోవడంతో రింకు అందర దృష్టిని ఆకర్షించింది వెండి తెరపై మాత్రమే గాక బుల్లు తెరపై కూడా అడుగు విజయం సాధించిందామె హండ్రెడ్ అనే వెబ్ సిరీస్ లో నటించిన రింకు అభినయానికి బుల్లు తెర ప్రేక్షకుల నుండి కూడా ప్రశంసలు లభించాయి రింకు ముఖంపై చెరగని చిరునవ్వు తనదైన తీరైన అభినయం డాన్స్ లో గ్రేస్ ఈజ్ ఇవన్నీ రింకులోని ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు సైరత్ లో ఆమె పోషించిన అర్చన పాటిల్ పాత్రనైతే ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు పూర్వకాలంలో ఒక భాషలో నటించిన వారు ఆ భాషా సినిమాలకే పరిమితమయ్యేవారు కానీ సినిమా విస్తృతి పెరిగి చాలా కాలమైంది ఒక ప్రాంతీయ భాషా సినిమాలో నటించినప్పటికీ ఆ చిత్ర కథాంశం గనక కొత్తదనంతో కూడుకున్నదైతే ఇతర భాషా ప్రేక్షకులు సైతం ఆదరిస్తున్నారు అలా ఇతర భాషల్లోకి అనువదింపబడి లేదా పునర్నిర్మితమై ఆ నటీ నటులు కెరీర్ కూడా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగే చక్కని అవకాశాలు వారి సొంతమవుతున్నాయి అలా మహారాష్ట్రలోని అక్లూజ్ నగరంలో పుట్టిన ప్రేరణ రింకు మహాడియ రాజ్ గురు ఇప్పుడు భారతీయ భాషా ప్రేక్షకులందరినీ మెప్పించిన నటిగా ఎదిగారు అయితే ఈమెకు తెలుగులో సరైన అవకాశం రాలేదా వచ్చినా కూడా కాదనుకుందా తెలియదు కానీ ఈమె తెలుగులో నటిస్తే మరింతమందికి దగ్గరయ్యే అవకాశాలున్నాయి అభినయానికి హద్దులు లేవు ప్రతిభకు లేవు ఈ మాటల్ని తన కెరీర్ ద్వారా నిరూపించింది రింకు అవకాశాలని అన్వేషించి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనలోని అభినయ ప్రతిభను మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగుతున్న రింకు భవిష్యత్తులో భారతీయ భాషా చిత్రాలన్నింటిలోనూ నటించాలని తెలుగు సినిమాల్లోనూ నటించి మనవారిని కూడా మెప్పించాలని మనము మన కంట్రీ థాట్ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి విందనం భారత్ మాతా కీ జై జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ నేను మీ ఫన్ బకెట్ భార్గవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట ఉండదు కొట్టండి